హాయ్. సో లాస్ట్ టైం మనం పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీలో పార్లమెంట్ గురించి చర్చించుకుంటున్నాం. సో పార్లమెంట్ గురించి చర్చించుకుంటున్నప్పుడు పార్లమెంట్ యొక్క ముఖ్య విధి శాసనాలు చేయటం. సో ఈ శాసనాలు చేస్తున్నప్పుడు బిల్లుల్ని ప్రవేశపెట్టాలని చెప్పాను. సో బిల్లులో నాలుగు రకాలు ఉంటాయి: సాధారణ బిల్లులు, మనీ బిల్లు, ఫైనాన్స్ బిల్లు, ఫైనాన్స్ బిల్ టైప్ 1 అండ్ టైప్ 2, అండ్ రాజ్యాంగ సవరణ బిల్లు. సో ఇంతవరకు మనకు అర్థమైంది. సో బిల్లులు ఏంటి, దాంట్లో ఏ విధంగా పాస్ అవుతుంది, లోక్సభ అండ్ రాజ్యసభ బిల్లుల్ని ప్రవేశపెట్టడము, దాని మీద క్లాస్ కంప్లీట్. అండ్ దీని తర్వాత మనం ఇంకో పాయింట్ డిస్కస్ చేసుకోవాలి. బిల్లులు లోక్సభ కానీ రాజ్యసభ కానీ ప్రవేశపెట్టినప్పుడు లోక్సభ రద్దయితే ఏమవుతుంది, ఈ కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ డిస్కస్ చేసే ముందు దీన్ని మనము యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అప్రోప్రియేషన్ బిల్ అండ్ ఫైనాన్స్ బిల్ టైప్ 2 ఇంకా మీకు చెప్పలేదు. నేను టైప్ 1 117 క్లాస్ 1 ఒకటే మీకు చెప్పి వదిలేయటం జరిగింది. 117 క్లాస్ 3 ఇంకా మీ దగ్గరికి రాలేదు. అది రావాలంటే కొంచెం మరి కొంచెం అవగాహన ఉండాలి. యాక్చువల్ 117 క్లాస్ 3లో ఉన్నది ఏమీ లేదు. అయినా కానీ మనము యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్టికల్ 112 గురించి ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇందులోకి వెళ్దాం. మళ్ళీ ఒకసారి ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వార్షిక ఆర్థిక నివేదిక. సో స్పష్టంగా ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం, వార్షిక ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫైనాన్షియల్, ఒక సంవత్సరానికి కావలసిన జమా ఖర్చులు. భారతదేశంలో యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్ మనం మార్చి 31 అంటే ఒక సంవత్సర కాలం. యాన్యువల్ అంటే ఇక్కడ యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏ విధంగా నువ్వు ఆదాయాన్ని జమ చేసుకుంటావు, ఏ విధంగా ఖర్చు చేస్తావు, దానికి సంబంధించిన జోని స్టేట్మెంట్ నివేదిక మాత్రమే ఇక్కడ మనల్ని కోరుతుంది ఆర్టికల్ 112లో. ఇది బిల్లు కాదు, ఏమీ కాదు, ఇట్స్ ఓన్లీ స్టేట్మెంట్ హౌ యు ఆర్ గోయింగ్ టు డీల్ అన్నది చెప్తున్నది. ఇక్కడ జమ ఎట్లా, ఖర్చు ఎట్లా అనే నివేదిక 1 సార్లు చెప్తాను. నివేదిక భారత రాజ్యాంగంలో ఇది కూడా బిట్టే, బడ్జెట్ అనే పదము ఉందా, బడ్జెట్ అనే పదము లేదు. బడ్జెట్ అనేది వ్యవహారిక భాష, పార్లమెంటరీ వ్యవహారిక భాష, మనం మాట్లాడుకునే భాష ఎలాగో అట్లా పార్లమెంటరీ వ్యవహారిక భాషలో మాత్రమే బడ్జెట్ అంటాం. కాకపోతే ఆర్టికల్ 112ని మనం ఇట్లా అబ్బులు బబ్బులు అని పిలుస్తామే, అట్లా యాన్యువల్ స్టేట్మెంట్ని బడ్జెట్ అని పిలుచుకుంటాం అంతే. బడ్జెట్ అనే పదం మాత్రం లేదు. ఇది కూడా కొస్తే బడ్జెట్ అనే పదం ఉందంటే లేదు అని చెప్పండి. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అంటాం. మరి ఇందులోనే ఇంకా అప్రోప్రియేషన్ బిల్ అని, ఇంకా ఫైనాన్స్ బిల్ అని, అలా మొత్తం నివేదిక. జమా అంటే ఫైనాన్స్ బిల్లు, ఖర్చు అంటే అప్రోప్రియేషన్ బిల్లు. ఈ రెండింటికి సంబంధించిన బిల్లులు కాదు, నివేదికని సమర్పిస్తున్నాం. మళ్ళీ బిల్లు వేరేగా పెట్టుకోవాలి. ఫైనాన్స్ బిల్ అంటే 117 క్లాస్ 1 అని చెప్పాం, ఫైనాన్స్ బిల్లు. అప్రోప్రియేషన్ బిల్ అంటే 113 అండ్ 114, ఆర్టికల్ 114 ప్రకారము అప్రోప్రియేషన్ బిల్ అనేది వస్తుంది. ఈ బిల్లు నాలుగు రకాలతో పాటు వాటిని కూడా మనం డిస్కస్ చేయాలి, అప్పుడే ఎగ్జామ్లో పరిపూర్ణంగా కంప్లీట్ అవుతున్నట్టు. సో ఇప్పుడు దీన్ని ఒక్కొక్క పాయింట్ మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాం. క్వశ్చన్ ఎక్కడ వస్తుందో దాన్ని తెలుసుకుందాం. సో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, సో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ముందు మనం ఇంకొక విషయాన్ని చెప్పుకోవాలి. ఆర్టికల్ 266, సో ఇందులో క్లాస్ 1 భారతదేశ సంచిత నిధి అంటాం, కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఫండ్ ఆఫ్ ఇండియా, కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, భారత సంచిత నిధి, కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలో ఒక రూపాయి రావాలి అన్నా, ఒక రూపాయి ఖర్చు చేయాలి అన్నా, ఇది రావటం, రూపాయి రాక, రూపాయి పోవటం, ఖర్చు చేయాలి అన్నా తప్పనిసరిగా శాసనం యొక్క అనుమతి ఉండాలి, శాసనం అనుమతి ఉండాలి.
శాసన అనుమతి లేనిదే ఒక రూపాయి రావటం కానీ ఒక రూపాయి పోవటం కానీ జరగదు. సో ఆ రూపాయి వచ్చే స్థలము, రూపాయి పోయే స్థలము, ఈ డబ్బా కనిపిస్తున్నది చూసారా, ఈ డబ్బానే కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాము. కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఈ డబ్బా. ఇందులో రూపాయి రావటం ఎలా, రూపాయి పోవటం ఎలా అన్నది ఇక్కడ నివేదిక మనకు తెలియజేస్తుంది. రూపాయి రాక రూపాయి పోక బడ్జెట్ రాగానే మీకు బొమ్మ గుండ్రంగా ఇలా బొమ్మ గీసి రూపాయి రాక ఇలా రూపాయి పోక ఇలా అంటాం. రూపాయి రాక రూపాయి పోక అన్నది అటు బయటికి ఎలా ఖర్చు చేస్తున్నామన్నది, అదే జమ ఎలా అవుతున్నది, ఎలా ఖర్చు అవుతున్నది అనే దాని మీద నివేదిక కోరటాన్ని మనము యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. సో వితౌట్ ది పార్లమెంట్ అప్రూవల్, పార్లమెంట్ యొక్క అనుమతి లేకుండా ప్రజల దగ్గర నుంచి ఒక రూపాయి వసూలు చేయకూడదు. అదేవిధంగా ప్రజలందరూ నమ్మకంతో ఇందులోకి పనులు, ఇందువరకు క్లియర్ అండి, ఇవి కాకుండా అప్పులు, అప్పులు తేవటము, అప్పులపై వడ్డీ కట్టకపోతే అప్పులు తిరిగి చెల్లించాలి. తిరిగి చెల్లించే అప్పులు ఏంటో ముందు లిస్ట్ చెప్పు. దాని మీద చర్చించేది ఏముంటుంది, ఇంకా చర్చించుకో అంతేనా, ఓటింగ్ నేను తక్కువ అప్పు తక్కువ కట్టాలి ఎక్కువ కట్టాలి ఇంకే నైజా అంతా. వడ్డీ ఏం చేసినా కానీ వడ్డీ కట్టుకోవాల్సిందే తిన్నా తినకపోయినా. అప్పు చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. మనం ఏదైనా లోన్ తీసుకున్నాం అనుకోండి, ప్రాసెసింగ్ ఫీజు అని ఉంటుంది. అప్పుని తీర్చేస్తున్నాం అనుకోండి, దానికి కూడా ప్రాసెసింగ్ ఫీజు అని వాళ్ళు వసూలు చేస్తారు. బజాజ్ ఫైనాన్స్ కంపెనీలోనో ఏదైనా ఏ బ్యాంకులోకి వెళ్ళినా ప్రాసెసింగ్ ఫీజు అని వసూలు చేస్తారు. అప్పు ఇస్తున్నప్పుడు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, అప్పు చెల్లిస్తున్న ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అలా ప్రాసెసింగ్ ఫీజు, రుణ విమోచన ఛార్జెస్, రుణ ఛార్జెస్కి అన్నిటి ప్రాసెస్, ఇవన్నీ కూడా నిర్దేశించిన ఖర్చులోకి వస్తాయి. ఇంకా ఇవి కాకుండా భారత ప్రభుత్వం ఏదైనా చట్టం చేసి, పార్లమెంటు ఏదైనా చట్టం చేసి, పార్లమెంటు చట్టం చేసి ఆ చట్టం ద్వారా ప్రత్యేక ఖర్చులు ఇస్తే అవి కూడా ఇందులోకి వస్తాయి. సో ఆ విధంగా 1950లో యూపీఎస్సీ ఖర్చులని ఇందులోకి తీసుకొని వచ్చింది. యూపీఎస్సీ ఖర్చులు అంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆయన ఖర్చు ఇందులోకి వస్తుందని చెప్పాను కదా, నీకు పెట్టిన ప్రతి ఖర్చు కూడా ఆడిట్లోకి తేవాలి. క్వశ్చన్ పేపర్ ఖర్చు జరిగింది, 100 రూపాయలు అయింది అనుకుంటా. క్వశ్చన్ పేపర్కి 100 రూపాయలు ఎందుకు అయిందని ఆడిటర్ అడగకూడదు, ఎందుకంటే ఇట్స్ సీక్రెట్ అని ఉంటే మామూలుగా అడుగు, అంతేగాని రిటర్న్గా రాయకూడదు. యూపీఎస్సీ ఏం చెప్తుంది, ఎక్కడో కెన్యాలోనో యుఎస్ఏలోనో లేకపోతే న్యూజిలాండ్లోనో లేకపోతే ఇంకెక్కడో దీవిలోకి వెళ్ళి నేను క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేయించుకొచ్చా, దీనికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది అంటాం, అంతే అయిపోయింది. అట్లా యూపీఎస్సీ అంటే అది, అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇటువైపు వస్తే, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ తను బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు కొంత నిధి తప్పనిసరిగా అవసరం పడుతూ ఉంటుంది. సో అలాంటి నిధి అన్నింటిని కూడా పార్లమెంటు, కేంద్రం అయితే రాష్ట్రాలు అయితే చట్టం చేసి ఇస్తూ ఉండాలి. మరి లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషను వాళ్ళు ఫీజులు ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళ ఖర్చులు ఎక్కడ నడుస్తూ ఉంటాయి. సరే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే వాళ్ళకి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఫీజులు వస్తాయి, నడుస్తుంది అనుకోవచ్చు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 5 ఏళ్లకు ఎప్పటికో నోటిఫికేషన్స్ వస్తాయి, వాడికి వచ్చి ఆ ఫీజులతో ఏం నడిపించుకుంటారండి. ఒక క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ ఎట్లా ఇస్తారు, ఎక్కడికో ఫ్లైట్లో తీసుకుని వెళ్ళి వీధులు చికార్లు ఎట్లా వెళ్తాయి ఇవన్నీ. సో అందుకే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అయితే స్టేట్వి, సెంట్రల్ అయితే పార్లమెంట్ చట్టం చేసి వాటిని కూడా నిర్దేశించిన ఖర్చులోకే తీసుకొని రావచ్చు. దాంతోపాటు ఇంకొక అంశం ఏమిటి అంటే, ఈ ట్రిబ్యునల్స్ కానీ లేకపోతే న్యాయస్థానాలు కానీ, ట్రిబ్యునల్స్ లేదా న్యాయస్థానాల తీర్పుని అమలు చేయటానికి అయ్యే ఖర్చు ఇదంతా కూడా నిర్దేశించే ఖర్చే, ఇవన్నీ కూడా నిర్దేశించే ఖర్చే. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ట్రిబ్యునల్స్ కానీ ఏవో తీర్పు ఇస్తాయి, ఆ తీర్పు అనేది ఫైనాన్స్ మ్యాటర్తో డీల్ అయి ఉంటుంది. సో ఫలానా వ్యక్తికి నష్టపరిహారంగా
ఒక 1,20,000 రూపాయలు ఇవ్వండి. సుప్రీంకోర్టు తీర్పు, ఆ తీర్పు అమలు చేయాలి. అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాబట్టి నిర్దేశించిన ఖర్చు కిందే పరిగణలోకి తీసుకుంటాము. లేదా ఏదైనా హైకోర్టు, లేదన్నా ఏదన్నా కోర్టు, ఏదైనా ట్రిబ్యునల్ ఏవి ఇచ్చినా కానీ తీర్పు ఇంకా డిస్కషన్లో ఉన్న అంశం కాదు. తీర్పు ఇచ్చేసిన తర్వాత ఆ తీర్పుకి అయ్యే ఖర్చు కూడా నిర్దేశించే ఖర్చులే. అంటే ఇక్కడ నేను ఏమైతే లిస్టు చెప్పానో ఆ లిస్టులో నుంచి ఒక క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది, ఏది అవును ఏది కాదు అని. క్లియర్ అండి? సో నిర్దేశించిన ఖర్చులపై చర్చ ఉంటుంది, చర్చ ఉండొచ్చు కానీ చర్చించ